మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దీక్షితులు గారు పూజని మొదలు పెడుతూ అమ్మ ఐదుగురు మొత్తాలు కావాలి వాళ్ళ కాళ్ళకి పసుపు రాయాలి వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో అలాగే నేను లక్ష్మి ముత్తైదువుల కోసం వస్తూ ఉంటుంది అమ్మ నేను నా భర్త కోసం వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నాను కాళ్ళకి పసుపు రాయాలి వస్తారా అని లక్ష్మి ఒక ఆవి అడిగితే అది ఇంట్లో కథ చేసుకుంటారు మీరేంటి గుళ్ళో చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది రెండమ్మ అని లక్ష్మి అంటుంటే ఏమోనమ్మా నువ్వు వేరే వాళ్ళని చూసుకో నేను వెళ్ళాలని ఆవిడ వెళ్ళిపోతుంది అలా లక్ష్మి కొంతమంది అడగడంతో ఒక నలుగురు మాత్రమే వస్తారు అప్పుడు లక్ష్మి నలుగురిని తీసుకొని దీక్షితుల గారి దగ్గరికి వస్తుంది అమ్మ లక్ష్మి ఐదు మందిని ఒకేసారి తీసుకురావాలి అప్పుడే పసుపు రాయాలి అని దీక్షితులు చెప్పటంతో అందులో వచ్చిన ఒక ఆవిడ అమ్మ నువ్వు వీళ్ళ కాళ్ళకి పసుపు రాస్తూ ఉండు ఆ ఒక్కరిని నేను తీసుకువస్తాను అని ఆవిడ వస్తూ ఉంటుంది అప్పుడే అరవింద గుడికి వస్తుంది దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి మిత్రని కాపాడుకుంటూ వచ్చాను పెళ్ళైన తర్వాత లక్ష్మి కాపాడుకుంటూ వచ్చింది ఇప్పుడు మిత్రకి మళ్ళీ గండం ముంచుకొస్తుంది లక్ష్మి ఏమో మిత్ర పక్కన లేదు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు నువ్వే ఏదో ఒక దారి చూపించు నా కొడుకుని కాపాడుతండ్రి అని వేడుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఆవిడ అక్కడికి వచ్చేసి అమ్మ ఇక్కడ ఒక ఆవిడ తన భర్త ప్రాణం కాపాడుకోవటం కోసం పూజ చేస్తుంది మీ ఆశీర్వాదం అందిస్తారా వస్తారా అని అరవిందని అడుగుతూ ఉంటుంది చూడండమ్మా ఆశీర్వాదం అనేది మంచి మనిషితో చాలా బాగా దీవించాలి నా మనసు ఇప్పుడు కొండంత బరువుతో నేనే బాధలో ఉన్నాను ఇప్పుడు ఇలాంటి మనసు పెట్టుకొని నేను ఎలా దీవించగలను నేను ఎలా ఆశీర్వాదం ఇవ్వగలను కాబట్టి ఏమీ అనుకోకండి నేను రాలేని పరిస్థితి అని అరవింద వెళ్తూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆగండి ఆవిడ ఆవిడ భర్త కోసం చేస్తున్న పూజ ఇది మీరు ఆశీర్వాదం ఇచ్చారనుకోండి ఆవిడ మనసు తేలిక పడుతుంది మీ మనసు కూడా తేలిక పడుతుంది ఇద్దరికే మంచి జరుగుతుంది కాదనకండమ్మా అని ఆవిడ నచ్చ చెప్తూ ఉంటుంది సరే మీరు ఇంతగా చెప్తున్నారు కదా నేను ఎందుకు కాదనాలి తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాను పదండి వెళ్దాం అని అరవింద లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది లక్ష్మి ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే అప్పుడే అరవింద అక్కడికి రావటం జయదేవ్ గమనించేస్తాడు అదేంటి అరవింద ఇక్కడికి వస్తుంది నన్ను లక్ష్మిని చూస్తే ఇంకేమైనా ఉందా అని ముందుకు ముందే జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళేసి స్తంభం చాటున దాక్కొని అరవిందని గమనిస్తూ ఉంటాడు అరవింద నేరుగా లక్ష్మి ఎదురుగా వచ్చి నిల్చొని ఉంటుంది లక్ష్మి మాత్రం తలెత్తకుండా ముగ్గురి ముత్తైదుల కాళ్ళకి పసుపు రాసిన వెంటనే అరవింద కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటుంది అలా లక్ష్మి అరవింద కాళ్ళని టచ్ చేస్తూ పసుపు రాస్తూ ఉండటంతో లక్ష్మినే తన కాళ్ళకి పసుపు రాస్తున్నట్లుగా అరవిందకి అర్థమైపోయి లక్ష్మి ముఖాన్ని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే లక్ష్మి పూర్తిగా తల దించుకొని ఉండటం వల్ల లక్ష్మి ముఖం అరవిందకి కనిపిస్తూ ఉండదు లక్ష్మి మాత్రం ఇదేది గమనించుకోకుండా ఐదో ముత్తైదు కాళ్ళకు కూడా పసుపు రాసిన వెంటనే పైకి లేచి నిలబడుతుంది సరిగ్గా అరవింద ఎదురుగా లక్ష్మి నిలబడి ఉండటంతో అరవింద లక్ష్మిని చూసి లక్ష్మి అని షాకింగ్గా పిలుస్తూ ఉంటుంది జయదేవ్ ఇదంతా గమనిస్తూ ఇక లక్ష్మి వెనకాలే వచ్చి నిలబడి ఉంటాడు అరవింద లక్ష్మిని చూసేయటంతో లక్ష్మి కూడా షాకింగ్గా అరవిందని చూస్తూ ఉంటుంది జయదేవ్ కూడా వచ్చి నిలబడటంతో జయదేవ్ని లక్ష్మిని అరవింద మార్చి మార్చి షాకింగ్గా చూస్తూ ఉంటుంది తర్వాత లక్ష్మి మాట్లాడి వెళ్ళిన రౌడీ వేరే రౌడీలకి కాల్ చేసి రే గత రెండు మూడు రోజుల్లో మీరు ఎవరినైనా కిడ్నాప్ చేశారా అని అందరికీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఒక అతనైతే అవునన్నా కిడ్నాప్ చేశాను పదేండ్ల అబ్బాయిని అని చెప్తుంటే రే పదేండ్ల అబ్బాయి చిన్నపిల్లల్ని కాదురా ఒక ముప్పై ఏండ్ల అతన్ని బాగా డబ్బున్న అతన్ని ఏమైనా చేశారా అని అందరినీ అడుగుతూ ఉంటాడు అందరూ కూడా కిడ్నాప్ చేయలేదనే చెప్తూ ఉంటారు చా ఇంద్ర ఎంతమంది నడినా కూడా కిడ్నాప్ చేయలేదనే చెప్తున్నారు అని ఆ రౌడీ ఇంకొక రౌడీతో బాధపడుతూ ఉంటారు అన్న మనం డబ్బుల కోసం ఎంత నిజమైన పనులైనా చేస్తాము కానీ ఇప్పుడేంటన్నా ఈ విషయాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావు అని ఆ రౌడీ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక అరవింద లక్ష్మిని చూసి అసలు ఇది నిజమా కళ నేను చూస్తున్నది లక్ష్మినా లేకుంటే లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తనా అని ప్రశ్నిస్తూ ఉంటే అవును అరవింద నువ్వు చూస్తున్నది లక్ష్మినే సంయుక్తన్ కాదు అని దీక్షితులు చెప్తారు దాంతో అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును అరవింద ఇప్పటికైనా నీకు జరిగిన నిజాలన్నీ కూడా తెలియాలి నువ్వు చూస్తున్నది లక్ష్మినే అసలు ఏం జరిగిందంటే అని జయదేవ్ చెప్పబోతూ ఉంటాడు ఇక ఆ రౌడీ ఇంకొక రౌడీతో లేదురా ఆ అమ్మాయి వచ్చి అడిగినప్పుడు నా సొంత చెల్లెలు నన్ను వచ్చి అడిగినట్లు అనిపించింది ఆ అమ్మాయి భర్తని మనం వెతికి పెట్టామనుకో మనం కొంచెం పుణ్యమైనా సంపాదించుకుంటాం కదా ఇప్పటి చాలా పాపాలు చేశాము కొంచెమైనా ఈ పుణ్యాన్ని సంపాదించుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది కదా ఆ అమ్మాయిని చూస్తుంటే నా సొంత చెల్లిని చూసినట్లే ఉందిరా ఆ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఈ సహాయం చేసి పెట్టాలి ఆ అమ్మాయి భర్తని వెతికి పెట్టాలిరా వెతికి పెట్టాలి అని అంటుంటే అవునన్నా నువ్వు చెప్పింది నిజం కొంచమైనా మన పాపాలని పోగొట్టుకున్నట్లు అవుతుంది ఆ అమ్మాయి భర్తని వెతికి పెడదామన్నా వెతికి పెడదాం అని ఇంకొక రౌడీ కూడా అంటాడు ఇక జయదేవ్ మొత్తం నిజాలన్నీ కూడా అరవిందకి చెప్పేస్తాడు దాంతో అరవింద చాలా సంతోషంగా లక్ష్మి అంటూ ఆనంద పాష్పాలని కారుస్తూ లక్ష్మిని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు అంటూ లక్ష్మి కూడా ఆనంద పాష్పాలని కారుస్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు చనిపోయావని తెలిసిన తర్వాత ఏడవని అంటూ లేదు అలాగే నువ్వు ఏదో ఒక అద్భుతం జరిగి తిరిగి వస్తావన్న నమ్మకం కూడా నాకు ఉండేది ఇలా తిరిగి వచ్చావా లక్ష్మి అని అరవింద అంటుంది అసలు మమ్మల్ని అందరినీ వదిలేసి ఇంతకాలం దూరంగా ఎలా ఉండగలిగావు లక్ష్మి అని అరవింద అడుగుతూ ఉంటే పరిస్థితుల ప్రభావం దూరంగా నన్ను ఉంచేలా చేశాయి అత్తయ్య గారు నా కాళ్ళకి సంఖ్యలను వేశాయి అని లక్ష్మి అంటుంటే నీ కాళ్ళకి ఎన్ని సంకెళ్ళున్నా కూడా సరే నువ్వు చనిపోయావని తెలిసాక మా గుండె ముక్కలైపోయింది మా లక్ష్మికి ఎందుకింత అన్యాయం చేసావని ఆ దేవుణ్ణి ఎన్నిసార్లు నిందించాను నేను ఆ దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగినా వీటికి కూడా సమాధానం రాలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత సంతోషాన్ని ఒక్కసారిగా మాకు అందించడానికే దేవుడు ఇన్ని రోజులు మమ్మల్ని కన్నీళ్ళు పెట్టించారేమో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అరవింద మాట్లాడుతూ కన్నీరు మున్నీరవుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చేసావు కదా నేను నా కళ్ళతో నిన్ను చూస్తున్నాను కదా నా మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది అని మరొకసారి లక్ష్మిని గట్టిగా గుండెలకి హత్తుకుంటుంది అయినా ఏంటి లక్ష్మి ఇదంతా కూడా నేను నీకు అంత కానుదాన్ని అయిపోయానా అంత దాన్ని అయిపోయానా అని అరవింద అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య గారు మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది నీకోసం నేను ఎంత బాధపడుతున్నాను ఎంత ఏడుస్తున్నానో రోజు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు అని అరవింద నిలదీస్తూ ఉంటుంది పరిస్థితులు నన్ను చెప్పనివ్వు లేదు అత్తయ్య గారు అని లక్ష్మి అండడంతో నీకు లక్ష్మి ఏం చెప్పలేదన్నా కూడా దానికి ఒక బలమైన కారణం అంటూ ఉంటుందని నీకు కూడా తెలుసు కదా అరవింద ఇప్పుడు లక్ష్మి బ్రతికే ఉందన్న విషయం తెలియకూడదు అది లక్ష్మి ఉనికికే ప్రమాదం అని జయదేవ్ అంటాడు అందుకే లక్ష్మి ఇంతకాలం అజ్ఞాతంలో బ్రతుకుతూ వస్తోంది అర్థం చేసుకో అరవిందా అని జయదేవ్ అంటాడు ఆ భగవంతుడు ఏం చేసినా అంతా మన మంచికే ఇన్ని రోజులు మీ మధ్య ఇలా దూరం పెట్టింది కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అందుకే దేవుడు ఇలా మిమ్మల్ని ఇంతకాలం దూరం పెట్టాడు అని దీక్షితులు అంటారు ఇప్పుడు హఠాత్తుగా మిమ్మల్ని కలిసేలా ఆ దేవుడు చేశాడంటే దీనికి కూడా ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది ఆ దేవుడి నీళ్ళల్ని ఎవరు అర్థం చేసుకోలేరు అని దీక్షితులు గారు చెప్తారు ఇప్పుడు లక్ష్మి వచ్చేసింది కాబట్టి లక్ష్మి సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అరవింద అని చెప్పడంతో చూడు లక్ష్మి ఇక మీదట ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను దూరం అస్సలు చేసుకునే చేసుకోము ఇక మీదట నిన్ను సంతోషంగా చూసుకునే బాధ్యత నాది లక్ష్మి నాది అని అరవింద చెప్తూ ఉంటే లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది మిత్ర ఇంకా కుర్చీలో అలాగే కట్లతో కూర్చొని ముసుగు వేసుకొని ఉంటాడు రౌడీలో బోర్డు ఆడుకుంటూ ఉంటే అప్పుడే వీరన్న రౌడీ ఈ రౌడీలకు కూడా కాల్ చేస్తారు రే ఎక్కడి నుంచి రా ఫోన్ అని ఇంకొక రౌడీ అడుగుతూ ఉంటే అదే వీరన్న కాల్ చేస్తున్నాడు అని అతను బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు రే ఈ రెండు రోజుల్లో మీరు ఎవరైనా ఒకతన్ని కిడ్నాప్ చేశారా అని వీరన్న అడుగుతూ ఉంటే అవునన్నా చేశామని ఈ రౌడీ చెప్తాడు రే రమేష్ అతను ఎలా ఉంటాడ్రా అని వీరన్న అడుగుతూ ఉండటంతో అన్న ఆ రడుగులు ఉంటాడు చూడ్డానికి పెద్దింటి బిడ్డలా ఉన్నాడన్నా అని చెప్పడంతో రే రే రమేష్ ఏమీ చేయకనరా అతను నాకు చాలా బాగా కావాల్సిన మనిషిరా అని వీరన్న రౌడీ చెప్తూ ఉంటే రమేష్ రౌడీ అన్న ఈరోజు సాయంత్రం లోపు ఆ ఇతన్ని వీళ్ళు ఏదో చేసేలా ఉన్నారన్న అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారో నాకు క్లారిటీ లేదన్నా అతన్ని తప్పించటం మాత్రం చాలా కష్టమన్నా అని చెప్తుంటే రే రే రమేష్ మనం ఏం చేసినా డబ్బుల కోసమే కదరా చేసేది నీకు కావలసిన డబ్బులేదో ఎంతైనా కూడా నేనిస్తాను అతన్ని మాత్రం ఏదో ఒకటి చేసి వాళ్ళ నుంచి తప్పించరా తప్పించు అని వీరన్న రౌడీ చెప్పడంతో అలాగేనన్నా నేను ప్రయత్నిస్తాను తప్పించే ప్రయత్నం చేస్తాను అని రమేష్ చెప్తాడు అలాగేరా మర్చిపోవద్దు అని వీరన్న ఫోన్ పెట్టేస్తాడు ఈ విషయం వెంటనే చెల్లమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని వీరన్న లక్ష్మి ఫోన్కి కాల్ చేస్తూ ఉంటే లక్ష్మి అరవింద పూజలో నిమగ్నం అయిపోయి ఉంటారు లక్ష్మి ఫోన్ ఏమో సైలెంట్లో ఉండిపోయి ఉంటుంది చా చెల్లమ్మకి శుభవార్త చెప్దామనుకుంటే సమయానికి చెల్లమ్మ ఫోన్ తీయటం లేదేంటి అని వీరన్న మాటిమాటికి కాల్ చేస్తూనే ఉంటాడు లక్ష్మి పూజ పూర్తయిన తర్వాత అందరి ముతైదులకి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ ఈ వరలక్ష్మి పూజ ఫలితం నీకు తప్పకుండా దక్కుతుంది నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసావమ్మా అని ఒక ఆవిడ దీవించి వెళ్తుంది అమ్మ లక్ష్మి మిత్రం కాపాడడం కోసం నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు చాలా థ్యాంక్స్ లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది అని అరవింద్ అంటుంటే అయ్యో మీకు కొడుకైతే ఆయన నాకు భర్త ఆయన ప్రాణాలు కాపాడుకోవటం నా బాధ్యత కదా అత్తయ్య గారు అలా మాట్లాడకండి థ్యాంక్స్ చెప్పకండి అని లక్ష్మి అంటుంది దాంతో అరవింద చాలా ప్రేమగా లక్ష్మి నుదుటిపై పెడుతుంది అప్పుడే వీరన్న మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండటంతో జయదేవ్ గమనించేస్తాడు అమ్మ లక్ష్మి నువ్వు పూజ చేస్తున్నంతసేపు నీకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయమ్మా ఒకసారి చూడు ఇప్పుడు కూడా ఫోన్ కాల్ వస్తుంది అని అనడంతో వెంటనే లక్ష్మి ఫోన్ని లిఫ్ట్ చేసి హలో వీరన్నా చెప్పన్నా అని చెప్తూ ఉంటే అమ్మ లక్ష్మి నీ భర్త ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందమ్మా నేను కనిపెట్టేశానమ్మా అని చెప్తూ ఉండటంతో అవునా అన్న అంటూ లక్ష్మి చాలా సంతోషపడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది